నా ప్రియమైన సోదరా మరియు సోదరీ మనులారా ఖురాను మరియు సహీ హదీసుల గ్రంథాలలో ఉన్నది ఉన్నట్లుగా తెలియపరచడం మా ముఖ్య ఉద్దేశం మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేయని మరియు ఆచరించని ఆచరణ కల్పితం చేసి అబద్ధంగా చెప్పడం నరకానికి దారి తీస్తుంది ఇమాం గనక బిగ్గరగా చేసే నమాజులో అల్హమ్ సూరా ఆఖరిలో వలస్ ద్వాలీన్ తర్వాత ఆమీన్ బిగ్గరగా చదవవచ్చా దీనిని సహీ బుఖారీ మంచి లక్షణాల గల నమాజు గ్రంథము 30వ అధ్యాయము 747వ హదీసులో ఈ విధంగా నఖలు చేయబడింది దైవ ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారని హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు ఇమాం గనక ఆమీన్ అని అంటే మీరు కూడా ఆమీన్ అని అనండి ఎందుకంటే ఎవరి ఆమీన్ అయితే దైవ దూతలు చెప్పే ఆమీన్తో ఏకీభూతమవుతాయో వారు పూర్వం చేసిన పాపాలన్నీ క్షమించబడతాయని అన్నారు ఇబ్నే హాషిం ఇలా అన్నారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఆమీన్ అని పలికేవారు మరొక హదీసు 748లో దైవ ప్రవక్త మహాశయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారని హజరత్ అబూ హురైరా రజియల్లాహు ఉల్లేఖించారు మీలో ఎవరైనా ఆమీన్ అని పలికితే మరియు ఆకాశంలోని దైవదూతలు కూడా ఆమీన్ అని పలికితే ఈ రెండు ఆమీన్లు ఏకకాలంలో సంభవిస్తే అప్పుడు ఆమీన్ అని పలికిన వ్యక్తి పూర్వం చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి మరొక హదీసు 749లో కూడా దైవ ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారని హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు నమాజు చేయించేటప్పుడు ఇమాం గైరిల్ మగ్జూబి వలద్వాలీన్ అని అన్నప్పుడు మీరు ఆమీన్ అని పలకండి ఎందుకంటే ఎవరైనా ఆమీన్ అని పలికినప్పుడు అది గనక దైవదూతలు పలికే ఆమీన్తో ఏకీభూతమైనప్పుడు అతను పూర్వం చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి ఆతా బిన్ అబ్బాస్ ఇలా అన్నారు ఆమీన్ ఒక దువా అబ్దుల్లా బిన్ జుబేర్ మరియు ఆయన వెనుక నమాజు చేసే ముక్తదీలు ఎంతో బిగ్గరగా ఆమీన్ అని అన్నారు దానికి మసీదు ప్రతిధ్వనించింది అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇమాంతో ఇలా అన్నారు నేను చెప్పే ఆమీన్ మీరు చెప్పే ఆమీన్లో మునిగిపోయే అంత బిగ్గరగా మీరు ఆమీన్ అని చెప్పకూడదు నాఫే ఇలా అన్నారు అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఆమీన్ను విడిచిపెట్టేవారు కాదు ఆమీన్ చెప్పమని ప్రజలను ప్రోత్సహించేవారు